హాయ్ నమస్తే, నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటంటే కాకరకాయ కారం. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇలాగే చేసుకొని పెట్టుకుంటే అసలు చేదుండదు, వంటికి చాలా చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయతో తయారు చేసుకునే కారం, కమ్మకమ్మని కారం, 2 నెలల వరకు మీరు నిల్వ పెట్టుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం కాకరకాయలు శుభ్రంగా కడిగి తుడిచేసి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. కొంచెం పల్చగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేయడానికి బాగుంటాయి. విత్తనాలతో సహా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి. ఇక్కడ నేను గోల్డ్ రాప్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆయిల్ తీసుకొని నేను కొంచెం వేడి చేశాను అనమాట. ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే ఈ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అప్పుడు నూనె వేడైనట్టు అర్థం అనమాట. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేయాలి. ఇందులో నేను కొన్ని విత్తనాలతో సహా డీప్ ఫ్రై చేస్తున్నానండి, చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు పడుతుంది టైము, ఎందుకంటే మనం కట్ చేసిన విధానాన్ని బట్టి ఎక్కువ టైం పడుతుంది అనమాట. నేను కొంచెం పెద్దగా కట్ చేస్తాను కాబట్టి నాకు 7-8 నిమిషాల వరకు టైం పట్టింది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. వాటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. అలాగే అరగపు వరకు పల్లీలను కూడా చక్కగా వేయించుకోవాలి. ఆల్రెడీ నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయండి. మీరు దగ్గరుండి ఈ పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే అరకప్పు వరకు కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు వెంటనే వేగిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాగా వేడి నూనె కాబట్టి వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 చిప్ప వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి మరింత వేసుకోవచ్చు అండి, ఎక్కువ వేస్తే మీకు చేదు లేకుండా ఉంటుంది. ఇక్కడ మాకు కొంచెం చేదు ఇష్టం కాబట్టి కొంచెం తక్కువ వేశాను, బట్ మీరైతే 1/2 చిప్ప ఎండు కొబ్బరి మొత్తం వేసేసుకోండి. అలాగే 1 పెద్ద వెల్లుల్లి గడ్డ, అంటే 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు పేపర్ మీద వేసుకుంటే అవి నూనె పీల్చేస్తాయి కదా, అప్పుడు మనకి పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు అందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న కొన్ని కరివేపాకు కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పల్స్ బటన్ ఉంటుంది కదా, జస్ట్ ఒకసారి వెనక్కి తిప్పే బటన్ ఉంటుందన్నమాట, ఆ తిప్పి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పొడిపొడిగా వస్తుంది. దీన్ని మీరు రోట్లో దంచుకున్నారంటే అదిరిపోతుంది టేస్ట్. ఇలా గ్రైండ్ చేసిన కాకరకాయ కారాన్ని పల్లీలో కరివేపాకుతో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని మీరు 8 బాక్స్లో పెట్టుకుంటే 2 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇక్కడ నేను వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తున్నానండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీకు పులుపు ఇష్టమైతే ఇందులో 1-2 రెబ్బల చింతపండు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు. మీకు అస్సలు చేదు ఉండకూడదు అనుకుంటే ఎండు కొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మరి రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.